గ్రామంలో రొయ్యల చెరువులను త్రవ్వకుండా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర మంత్రి పేర్ని నాని అధికారులను ఆదేశించారు. బందరు మండలంలోని పాత కొత్తపూడి గ్రామం శ్రీ రామాలయం ప్రాంగణంలో గ్రామ సభ నిర్వహించారు. చెరువుల్లో నిరంతరం ఉప్పు నీరు నిల్వ ఉంచటం నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసి ఉప్పు నీరు తోడటంతో చుట్టుప్రక్కల ఉన్న భూములన్నీ చౌడు బారుతున్నాయని, దీనివల్ల వరి పంటల దిగుబడి బాగా పడిపోవడం లేదా అసలు వరి సాగుకు ఆ ప్రాంత భూములు పనికిరాకుండా పోవటమే జరుగుతుందన్నారు. పంట కాలువల్లో కిందకు నీరు పారకపోవడంతో సముద్ర తీర ప్రాంతం నుంచి ఉప్పు నీటి సాంద్రత ఎక్కువ ప్రాంతాలకు అంతకంతకు పెరుగుతూ వస్తుందన్నారు. ఏ ఒక్కరూ కొత్తపూడి గ్రామంలో రొయ్యల చెరువులు తవ్వకుండా రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాకూబ్కు, విఆర్ఓ శ్రీనివాస్కు మంత్రి పేర్ని నాని సూచించారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి సూచన చేశారు. తాము పేద ఆది వెలమ కులస్థులమని, అందరికీ చేతివృత్తి కులవృత్తులున్నాయని, తమకు పలుగు పారా మినహా మరో ఆధారం లేదని, వెలమ కులస్థులలో అత్యధికులు అమ్మఒడి రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన తదితర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దక్కడం లేదని మంత్రి ఎదుట అంకాల సుబ్బారావు, మాదిరెడ్డి వీరబాబు, పరమల శెట్టి రాజు, మాదిరెడ్డి నాగరాజు, మాదిరెడ్డి రమేష్లు మంత్రి పేర్ని నాని వద్ద మొరపెట్టుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆయన, ఆది వెలమలను కొప్పు వెలమల కార్పొరేషన్లో కలిపేందుకు వీలుగా ఓ ప్రభుత్వ ఉత్తర్వు వెలువడేందుకు తాను తప్పక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉందని, అయితే తన పొలంకు పట్టాదారు పాస్ పుస్తకం లేదని, తనకు ఆ పాస్బుక్ ఎలా పొందాలో తెలియదని, దయచేసి అది మంజూరు అయ్యేలా సహాయం చేయాలని మాదిరెడ్డి పద్మావతి అనే మహిళ మంత్రికి విన్నవించింది. ఈ విషయమై మంత్రి పేర్ని నాని జవాబిస్తూ, రాష్ట్రంలోని రైతుల ఆధీనంలో ఉన్న వ్యవసాయేతర భూములను కూడా పక్కాగా రికార్డు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, వ్యవసాయ భూములకు పెట్టుబడి సాయం పథకం అమలు నేపథ్యంలో వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లో సాయం అందకుండా చూడటంతో పాటు భవిష్యత్తులో క్రయ విక్రయ లావాదేవీలను సులభతరం చేసేందుకు భూముల వివరాలను కూడా రైతులు పాస్ పుస్తకంలో నమోదు కానుందని వివరించారు. తమ సందర్శనలో మంత్రి పేర్ని నాని వెంట వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్, మచిలీపట్నం మాజీ జడ్పీటీసీ లంగి వెంకటేశ్వరరావు, డ్వామాపీడీ ఇన్ఛార్జ్ ఎంపీ డీఓజీ వి సూర్యనారాయణ, మండల వ్యవసాయ అధికారిణి మహమ్మద్ నూరిన్సా, కొత్తపూడి సర్పంచ్ వడ్డీ ప్రోలు నాగేశ్వరమ్మ, పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు వాలిశెట్టి రవిశంకర్, గాజుల నాగరాజు, మందా బాబురావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ బాలయేసు, కొత్తపూడి సచివాలయం సిబ్బంది, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అవినగడ్డ నియోజకవర్గంలో కోవిడ్ మృతుల సంఖ్య ఎక్కువగా నమోదవటం పట్ల జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినగడ్డ ఎంపీడీఓ కార్యాలయంలో కోవిడ్ పరిస్థితులపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి కలెక్టర్ ఇంతియాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లాలో కోవిడ్ వ్యాప్తి మిగిలిన జిల్లాల కంటే తక్కువగా ఉందని, అయితే అవినగడ్డ నియోజకవర్గంలో మాత్రం మృతుల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండడానికి గల కారణాలు ఏమిటని అధికారులను ప్రశ్నించారు. హోమ్ ఐసోలేషన్ కిట్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచుకోవాలని, వ్యాధి గుర్తింపుతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ చికిత్స అందించడం ద్వారా మరణాల రేటును తగ్గించవచ్చని అధికారులకు సూచించారు. కోవిడ్ కేసులు వస్తున్న చోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ సరిగ్గా లేదన్న ఫిర్యాదుపై పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి ఆక్సిమీటర్లు ఇస్తానని, వైద్య శాఖ వాటిని అవసరమైన వారికి ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఆర్డీఓ కాజావలి తదితరులు పాల్గొన్నారు. మండలంలో కోవిడ్ నియంత్రణ చర్యలు ఎలా తీసుకుంటున్నారు మండల స్థాయి అధికారులు అని చెప్పేసి ఈరోజు నేను, మనకు అవనిగడ్డ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సింహాద్రి రమేష్ గారు, ఆర్డీఓ బందరు, మేమంతా ఈరోజు ఇక్కడ మండల రెవెన్యూ అధికారిని, ఎంపీడీఓని, అలాగే డాక్టర్స్ని, పోలీస్ని, మన పంచాయత్ డిపార్ట్మెంట్ని, వీరందరినీ కూడా మరి ఏ విధంగా కోవిడ్ నియంత్రణ చర్యలు మనకు ఈ అవనిగడ్డ మండల పరిధిలో తీసుకోవడం జరుగుతూ ఉంది అని చెప్పేసి రివ్యూ చేయడం జరిగింది. అలాగే కంటైన్మెంట్ ఈరోజు ఎలా జరుగుతుంది, కాంటాక్ట్ ట్రేసింగ్ ఎలా జరుగుతుంది, అలాగే టెస్టింగ్ ఎలా జరుగుతుంది, దీంతోపాటు హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఏ విధమైన నిఘా ఉంది, వాళ్ళని ఏ విధంగా మానిటర్ చేస్తున్నారు, అలాగే వారితో పాటు క్వారంటైన్లో ఎంతమంది ఉన్నారు, అంటే క్వారంటైన్లో అంటే పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ మీద కూడా వారు ఏ విధంగా క్వారంటైన్లో ఎంతమంది ఉన్నారు, వారి మీద ఏ విధమైన మేనేజ్మెంట్ ఉంది అని చెప్పేసి అవన్నీ ఈరోజు సమీక్షించడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు మండల పరిధిలో 146, మనకు నియోజకవర్గ పరిధిలో ఆల్మోస్ట్ 300 దాకా చెప్తా ఉన్నారు. ఇక్కడ 146 కేసుల్లో మనకు 36 కేసులు యాక్టివ్ కేసెస్ ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో 5 మంది హాస్పిటల్లో ఉన్నారు, మిగతా వారు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని చెప్తున్నారు. సో వారిని అందరినీ డాక్టర్స్ని, అలాగే మండల స్థాయి అధికారులని
తొందరగా సింప్టమ్స్ ఉన్న వారిని అర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్ట్ చేసి హాస్పిటల్ చేయమని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన కవనగడ్డలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంత పాము కాట్లు మనకు నంబర్ ఆఫ్ స్నేక్ బైట్స్ అనేవి తక్కువ వచ్చాయి. మనం అవేర్నెస్ ఎక్కువ చేయడం మూలంగా గత సంవత్సరం నుంచి ఏఎస్వి స్టాక్ యాంటీ స్నేక్ వినమ్ మనకు వైల్స్ అన్నీ కూడా పిహెచ్సిస్లో సిహెచ్సిస్లో పెట్టుకున్నందుకు మనకు సిహెచ్సి పరిధిలో అవనిగడ్డ పరిధిలో 94-99 పాయిసనస్ స్నేక్ బైట్స్ ఈ సంవత్సరం నమోదు కావడం జరిగింది. ఎక్కువగా ఆగస్టులో 50 జరిగాయి. ఈ సెప్టెంబర్లో ఇప్పటివరకు 15 మనకు పాము కాట్లు రిపోర్ట్ కావడం జరిగింది. ఇది ఈరోజు ఇక్కడ అధికారులకన్నీ సూచనలు ఇచ్చి కోవిడ్ నియంత్రణ చర్యల్లో ముఖ్యమైనది అప్రాప్రియేట్ బిహేవియర్ అంటే మనం కోవిడ్కు ఎదుర్కొనేందుకు ఆ ట్రాన్స్మిషన్ని ఆ కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు మనము అందరూ కూడా ఎస్ఎంఎస్ విధానాన్ని అంటే శానిటేషన్ పరంగా చేతులు శుభ్రపరచుకోవడము మాస్క్ ధరించడం ఎల్లవేళ అలాగే దాంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం చేయండి వీటిని ఇంప్లిమెంట్ చేయండి అని అందరు అధికారులను కోరడం జరిగింది. థ్యాంక్ యూ. పందర డివిజన్లో కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావలి వెల్లడించారు. బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావలి వెల్లడించారు. వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం, ఈడేపల్లిలో ఒకటి, నూరుద్దీన్పేటలో ఒకటి, రుస్తుంబాద్లో 3 కేసులు, దేశాయపేటలో ఒకటి, మాచవరంలో 2, పరాసుపేటలో 2, రామారేడుపేటలో 8 కేసులు, ఆర్టీసీ కాలనీలో 1, బుట్టాయిపేటలో 2, కొబ్బరి తోటలో 3 కేసులు, గొడుగుపేటలో 2 కేసులు, చిలకలపూడిలో 6 కేసులు, బలరామునిపేటలో 1, బచ్చుపేటలో 1, ముస్తాకన్పేటలో 1, వలందపాలెంలో 1, కాళేకన్పేటలో 4 కేసులు, లక్ష్మణరావుపురంలో 1 కేసు, భాస్కరపురంలో 1, రైలుపేటలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మవ్వ మండలం కోసూరులో 1, కాజలో 1, నిడుమొలిలో 1, గూడూరు మండలం కంకటావలో 1, ఆకులమన్నాడులో 1, కోకనారాయణపురంలో 1, మోపిదేవి మండలం మోపిదేవిలో 1, బంటుమిల్లి మండలం పెద్దతుమ్మిళ్ళలో 1, మూలలంకలో 1, మచిలీపట్నం చిన్నాపురంలో 1, రుద్రవరంలో 3 కేసులు, తాళ్లపాలెంలో 1, పెద్దపట్నంలో 3 కేసులు, చిన్నయాదరలో 1 కేసు, కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రాకలో 3 కేసులు, చెరుకుమిల్లిలో 8 కేసులు, నిడమర్రులో 1 కేసు, చల్లపల్లి మండలం యార్లగడ్డలో 1, గంటసాల మండలం దేవరకోటలో 1, గంటసాలలో 1, శ్రీకాకుళంలో 2 కేసులు, పాప వినాశనంలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీనితో బందర్ డివిజన్ పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 2695కు చేరిందన్నారు. వీటిలో 1438 కేసులు పట్టణ ప్రాంతంలోనివి కాగా 1257 కేసులు గ్రామీణ ప్రాంతానికి చెందినవిగా అధికారులు వెల్లడించారు. ఎన్ఎస్ఎస్ పూర్తితో విద్యార్థుల్లో సేవాగుణం అలవడుతోందని కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కెబి చంద్రశేఖర్ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయము జాతీయ సేవా పథకం ద్వారానే దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో సేవా దృక్పథం అలవడుతోందని కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కెబి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ దినోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక రకాల సేవలను అందిస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. రిజిస్టర్ ఆచార్య కె కృష్ణారెడ్డి మాట్లాడుతూ మొక్కలను పెంచడం ద్వారా సమాజానికి మేలు చేసిన వారు అవుతారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు వి స్వరూప, జి రవిలు నేతృత్వం వహించగా క్యాంపస్ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఎన్ ఉష, ఇంజనీరింగ్ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య వైకే సుందరకృష్ణ, విభాగాధిపతులు, బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. Like that, so some other the programs are the continuous throughout year, the conducting the programs throughout India, not only one institute or one part of the country, so entire country, so doing so many programs. So on behalf of our NSS office, so we are also today going to plantation here. So thank you for inviting me for this program. మహిళా సంఘాలు ఆర్థికంగా పరిపుష్టం చెందేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చల్లపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. చల్లపల్లి మండలం రామానగరం గ్రామంలో ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో రాజులపాటి కళ్యాణి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా అక్క చెల్లెళ్లకు ఆసరా పథకం క్రింద ఎన్నికల నాటికి ఉన్న రుణాలను 4 విడతల్లో మాఫీ చేస్తారని,
ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ మహిళలను ఆర్థిక స్వావలంబన చేసేలా తొలివిడతగా 6000 కోట్లకు పైగా విడుదల చేశారన్నారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన ఆనకట్టలు లేకపోవడంతో ఏటా లక్షలాది క్యూసెక్కుల నీరు వృధా పోతుందని రైతులకు అవసరమైన సందర్భాల్లో నీరు అందటం లేదని చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు వారధులు మంజూరు చేయడంతో పాటు వెంటనే 204 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారన్నారు. ఈ బ్యారేజ్ల కారణంగా కృష్ణా గుంటూరు జిల్లాలో భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కరోనా కష్టకాలంలో పనులు సరిగా ఉండి లేక చేతుడుతులారు చాలా దెబ్బతిన్నటువంటి సమయంలో కూడా అనుకున్న సమయానికి ఈ డబ్బులన్నీ కూడా జమ అవటం నారీ లోకమంతా సంతోషం వ్యక్తం చేస్తా ఉంది. పిల్లలకు కావాల్సిన అవసరాలు నిత్యావసర వస్తువులు వాళ్ళు కొనుక్కోవడానికి కూడా ఈ డబ్బు ఎంతో ఇతేతంగా ఉపయోగపడుతోంది. మహిళలు ముఖ్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం సమృద్ధి సాధించడానికి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పథకాలు ఇవి. అట్లాగే ఆయన స్వచ్ఛన్నర పరిపాలనలో ఆయన చెప్పినటువంటి నవరత్నాలే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా అమలుపరిచారు. ముఖ్యంగా ఇక్కడ కరోనా కాలంలో వాలంటీర్ వ్యవస్థ, ఆరోగ్య సేవా కేంద్రాలు, వన్నాటి సేవలు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆయన పరిపాలన పది కాలాల పాటు ఉండాలని మహిళా లోకం భావిస్తూ ఉంది. లక్ష్మీపురం గ్రామంలో మహిళలందరూ కూడా వైఎస్ఆర్ ఆశ్రమస్థం చేసిన పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మాలాభిషేకం చేసి వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్వర్ణయోగం అని చెప్పుకుంటున్నారు. ఇది భరోసా డాక్టర్ అక్కచెల్లెమ్మలందరికీ కూడా ఆసరా కలిగి వారందరూ వారి కుటుంబాలని పైకి తెచ్చుకునే విధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి విద్యాదీవెన వసతీవెన వైఎస్ఆర్ సంపూర్ణ చేయుత ఇటువంటి పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టి మన ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతంగా పరిపాలన చేస్తున్నారని తెలియదు. మహిళా సహకార వైపు అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన పిల్లలని భవిష్యత్తు గురించి ఎంతో ఆసరాగా మనకి మన తల్లి అకౌంట్లోనే డబ్బులు వేస్తూ ఒక కాలేజీలో పిల్లల దగ్గరికి వెళ్ళి మరి మా పిల్లాడికి చదువు వస్తున్నా రావట్లేదని కానీ అలాంటి అలాగే పాదయాత్రలో ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ వీళ్ళు అడిగిన తడువుగా నేను పాదయాత్ర నేను సీఎం అయిన మరుక్షణం మీకు జీతాలు పెంచుతాను హామీ ఇచ్చిన పదంగా ఆశా వర్కర్కి మరి అంగన్వాడీ టీచర్స్కి బుక్ కీపర్స్కి కూడా గతంలో 400కు చేసే బుక్ కీపర్స్ వాళ్ళ 10,000 తీసుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మహిళా లోకమంతా నీరాజ్ఞలు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కరోనా మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పారిశ్రామికవేత్త తలశీల ప్రభాకర్రావు పేర్కొన్నారు. నాగలంక మండలంలో కోవిడ్తో మృతి చెందిన తలశీల రవి కుటుంబానికి హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తలశీల ప్రభాకర్రావు 100,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. రవి మరణంతో ప్రత్యేక అవసరాలు గల అతని కుమార్తె భార్య ఆధారం కోల్పోయారన్న విషయం తెలుసుకుని ఆయన ఈ మొత్తాన్ని రవి భార్య లక్ష్మీ ప్రసన్నకు అందించారు. నాగలంకలో ప్రత్యామ్నాయ ఆక్వా సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యాక్ యార్డ్ హేచరీలో మౌలిక సదుపాయాల కోసం ప్రభాకర్రావు 100,000 రూపాయల మొత్తాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ద్వారా కలెక్టర్ ఇంతియాజ్ కు అందజేశారు. ప్రభాకర్రావు దాతృత్వాన్ని కలెక్టర్ ఇంతియాజ్, ఎమ్మెల్యే రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకలు నరసింహరావులు ప్రత్యేకంగా అభినందించారు. రవి అని ఆయన చనిపోవడం జరిగింది. వాళ్ళ పాప మెంటల్లీ డిజాబిలిటీ క్యాండిడేట్ అవుతున్నాం. వాళ్ళకి ఆదాయం అవ్వలేదని చెప్పు సహాయంగా అపార్ట్మెంట్ 1,00,000 రూపాయలు బ్యాంకులో వేసి ప్రతి నెల కూడా వచ్చేటటువంటి వడ్డీని ఆమె పోషణార్థం బతుకున్నంత కాలం ఆ వడ్డీ వచ్చి ఆమెకు ఉపయోగపడే విధంగా నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నేను నాయాలింకు వాసినే ఇంతకు ముందర, తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయ్యాను. వ్యాపారరీత్యా హైదరాబాద్లో ఉంటా ఉన్నాను. ఈ మానవతా దృక్పథంతో మనిషికి మనిషి సహాయం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టడం జరిగింది. ఇంత ముందర నాయాలింకలో స్కూల్లో కూడా ఒక ఆడిటోరియం కట్టించాను. నేను ఈ ప్రాంత అభివృద్ధికి కానీ మంచి చెడు ఎప్పుడు కూడా పాల్పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో సదుద్దేశంతో నేను ప్రయాణం చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.